హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. దాదాపు 3 నెలల నుంచి ఓపెన్లో లేకుండా షట్డౌన్లో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, టెంపుల్స్ అన్నీ కూడా జూన్ 8 నుంచి తెరుచుకోబోతున్నాయి. లాక్డౌన్ 5లోని అన్లాక్ 1లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చాలా సడలింపులు ఇచ్చింది. ఈ సడలింపుల్లో భాగంగానే ఇవన్నీ తెరుచుకోనున్నాయి. అయితే ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు కాకుండా కొన్ని గైడ్ లైన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వీటిని రీఓపెన్ చేసే టైంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పి టెంపుల్స్ లో ఇంతకు ముందులాగా క్యూ లైన్స్ లో ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఇప్పుడు అవకాశం లేదు. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఎంటర్ అవ్వడానికి ఒక గేటు, ఎగ్జిట్ అవ్వడానికి ఒక గేటు పెట్టేలాగా టెంపుల్స్ లోని అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హోటల్స్, రెస్టారెంట్ల విషయానికి వస్తే అందులో ఉండే సిబ్బంది, వడ్డించే సిబ్బంది కానివ్వండి, వంట చేసే సిబ్బంది అయినా సరే, చేతులకి గ్లౌజులు, ముఖానికి మాస్కులు కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే లోపలికి వచ్చిన వాళ్ళందరికీ శానిటైజర్ అనేది ఖచ్చితంగా హోటల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అలాగే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సీట్స్కి ఇంతకు ముందులాగా పక్క పక్కన కూర్చుని తినడం అలా అలౌ చేయట్లేదు. అవి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సీటింగ్ అనేది ఉండాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఈ షాపింగ్ మాల్స్ విషయానికి వస్తే మనం మామూలుగానే షాపింగ్ మాల్స్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఎంట్రీ గేట్ దగ్గర మనల్ని చెక్ చేసి పంపిస్తారు. సో దాంతోపాటుగా ఇప్పుడు శానిటైజ్ చేసి పంపించమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఖచ్చితంగా షాపింగ్ మాల్స్ అన్నీ కూడా శానిటైజ్ చేసి పీపుల్ని లోపలికి అలౌ చేయాలి. ఈ నేపథ్యంలో ఆల్ ఓవర్ ఇండియా ప్రతి పెద్ద పెద్ద స్టేట్స్లోని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, టెంపుల్స్ అన్నీ ఈ జూన్ 8 అంటే సోమవారం నుంచి ఓపెన్ అవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఆ పనుల్లో బిజీగా ఉన్నాయి.